హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి 25వ తారీఖు 11వ నెల 2023వ సంవత్సరం శనివారం అండి టైం వచ్చేసి 11 గంటల 30 నిమిషాలు అయితే అవుతుందండి టైం వచ్చేసి ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక కార్ అయితే సేల్ చేయటం అయితే జరిగింది కర్ణాటక వాసులు కర్ణాటక స్టేట్ బెంగళూరు వాసులకైతే ఈ కార్ నైతే మనం సేల్ చేయటం అయితే జరిగింది కార్ డిటైల్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యూవి 500W9 వేరియంట్ అండి 34000 తిరిగినటువంటి కారు మొత్తం కూడా షోరూం ట్రాక్ అయితే ఉంది 28000 కి 2022 అక్టోబర్ లో సర్వీసింగ్ అయితే అయ్యింది లాస్ట్ సర్వీసింగ్ 34000 తిరిగింది షోరూం ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది టైర్లు 4 టైర్లు వచ్చేసి ఒక 70% ఉన్నాయి స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ ని ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే 2024 అక్టోబర్ దాకా 9 లక్షల ఐడియు వాల్యూ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కార్ ని నేను బెంగళూరు నుంచి వచ్చినటువంటి నవీన్ చిన్నప్ప మొత్తం ముగ్గురు వచ్చారు కిరణ్ కూడా వచ్చారు కిరణ్ వీడియోలోకి రానన్నారు తండ్రి గారు అలాగే ఇద్దరు కొడుకులు వచ్చి ఈ కార్ని అయితే తీసుకోవడం జరిగింది ఈ కార్ని ఈ రోజు నేను వీళ్ళకి 11 లక్షల 45 వేల రూపాయలకి ఈ కార్ని అయితే వీళ్ళకైతే సేల్ చేయటం అయితే జరిగిందండి ఈ రోజు ఇక్కడ నుంచి అంటే ఢిల్లీ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామండి ఇక్కడ నుంచి అవుట్స్కర్ట్స్ నుంచి వీళ్ళు వాళ్ళ బెంగళూరు అయితే ఈ రోజు బయలుదేరటం అయితే జరుగుతుంది ఈ కార్కి ఇచ్చినటువంటి పేపర్స్ ఏంటంటే ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అలాగే ఫామ్ 29, 30 అలాగే ఓనర్ యొక్క ఈ కారు ఓనర్ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ఒక డూప్లికేట్ కి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అండి అన్న కంగ్రాచులేషన్స్ ఇదండి 11 లక్షల 45 వేలకు అమ్మాము మా కమిషన్ అయితే వేరండి ఒకసారి చిన్నగా కార్ వీడియో అయితే సింపుల్ గా అయితే చూపిస్తాను అండి ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీ ఏరియా చెప్పారు ఒకసారి కర్ణాటక నుంచి వచ్చినాను బెంగళూరులో సిటీ వచ్చి బెనర్ఘట్ట దగ్గర గాడీ మంచిగా ఉంది ఇష్టపడ్డే తీసుకున్నాము చాలా ఇంటీరియర్ లోపల చూస్తే చాలా అద్భుతంగా ఉంది నేనేం మైనస్ ప్లస్ అన్ని మీకు చెప్పాను అన్న లేదు ఏమీ లేదు మేము ఇష్టపడే గాడి డైరెక్ట్ గా ఓనర్ దగ్గర వచ్చేమే పర్చేజ్ చేసినాము చాలా మంచిగా ఉంది గాడి మాత్రం బాబాయ్ మీరేమైనా మాట్లాడతారా నాకు వాడు మాట్లాడతారు మాట్లాడతావా ఇదండి కార్ వచ్చేసి అన్న ఒక కన్నడలో మాట్లాడు కార్ ఎలా ఉందనేది ఈ కన్నడలో ఇల్లు అంటే కన్నడ కదా కర్ణాటక అంటే కన్నడలో 4 మాటలు ఎలాగో నమస్కార కర్ణాటక ఈ నువ్వు బెంగళూరింద బందిదివే డైరెక్ట్ ఢిల్లీ ముఖాంతరనే బందివె ఇల్లు ನೋಡಿದ್ರೆ ನಮಗೆ ಪಿವಿಸಿ ಮುನ್ನ ಅವರು ನಮಗೆ ತುಂಬಾ ಗೊತ್ತಿರೋರ ತರನೇ ಬಂದು ಇಲ್ಲಿ ಗಾಡಿ ನೋಡಿದ್ವಿ ಡೈರೆಕ್ಟ್ ಅಂದ್ರೆ ಓನರ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರ ಹತ್ರ ಡೈರೆಕ್ಟ್ ಕಸ್ಟಮರ್ ಬಂದು ಪರ್ಚೇಸ್ ಮಾಡಿರೋದು ಗಾಡಿ ನೋಡಿದ್ರೆ 34,000 ಕಿಲೋಮೀಟರ್ ರೋಡ್ ಇದೆ ಗಾಡಿ ಮಾತ್ರ ಅದ್ಭುತವಾಗಿದೆ ಅದೇ ಇಂಟೀರಿಯರ್ ನೋಡಿದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗೈತೆ ಇಷ್ಟಪಟ್ಟೆ ತಗೊಂಡಿರೋದು ఓకే అన్న సింపుల్ గా ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నా సింపుల్ గా అయితే చూపిస్తున్నా చూడండి కార్ ఒకసారి అంటే ఇక్కడ గల్లీలో కొద్ది ప్రాబ్లం అవుతుంది సింపుల్ గా చూపిస్తున్నాను చూడొచ్చు 34000 తిరిగింది సీట్ కవర్లు 100కి 80% ఉన్నాయి ఒకసారి చూడొచ్చు అలాగే వెనకాలండి సీట్ ఓకే నికాల్ భయ ఆప్ నికాల్తే కోన్ నికాల్తే గాడి కిరణ్ గాడి నికాల్ ఓకే 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 గాడి కా చాబీ ఉస్కా పాస్ హై పోలో కా చాబీ ఎలా మీరు అబ్బి బయట మీరు కూడా కూర్చోండి మాకు వేరే కార్ ఉంది కదా మేము ఆ కార్లో వెళ్ళిపోతాం లగేజ్ ఉందా లగేజ్ తెచ్చుకోండి తకటాక వెళ్ళి మరి లే మీ బండి తీయండి ఆడికి వస్తాంలే కారు వేసుకోండి ఇదండి కారు ఈ రోజు అయితే బయలుదేరుతుంది ఢిల్లీలో కొద్దిగా డీజిల్ కార్ల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి అది కొత్త కార్ అయినా పాత కార్ అయినా ఏ కార్ అయినా ఒక 10 రోజుల దాకా ఒక 5 రోజుల దాకా తిరిగే అవకాశం అయితే లేదు డీజిల్ కార్లు కొద్దిగా పొల్యూషన్ అనేది విపరీతమైన పొల్యూషన్ అయితే ఉంది ఢిల్లీలో అందువల్ల కార్లు అయితే బయటికి తీయలే బాయ్ బాయ్ వస్తాలే నేను పాండి అంటే వీళ్ళ కొద్దిగా రూట్ తెలియదు కొద్దిగా దూరం దాకా మనం పంపించి రావటం అయితే జరిగింది
ఇంకా మీకు ఇటువంటి కార్లు ఏమన్నా కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించొచ్చండి. నంబర్స్ చూసుకున్నట్లయితే ఆఫీస్ నెంబర్ 8333933280, నా నెంబర్ వచ్చేసి 8639777450, బాబీ నెంబర్ వచ్చేసి 9319832334, అలాగే మోయిజ్ నెంబర్ వచ్చేసి 8106841987. మొత్తం 4 నెంబర్లు కూడా మీకైతే చెప్పడం అయితే జరిగింది. కార్ అయితే బయలుదేరుతుందండి, వెళ్ళిపోతుంది, టర్నింగ్ తిరుగుతుంది. 4 నెంబర్లు చెప్పాను. ఈ 4 నెంబర్లు ఏ కార్ ఏ నెంబర్కి కాల్ చేసినా కూడా మేము కార్లు అయితే మీకు ఇప్పించడం అయితే జరిగింది. ఢిల్లీ కార్లు కానీ తెలంగాణ కార్లు కానీ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని బై. జై హింద్.